ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గండిపేట్ చెరువు దగ్గర ఉన్నా. గండిపేట్ లేక్ ఇది. టైం వచ్చేసి 8:46 అవుతుంది. నేను మన ఇంటికి ఇక్కడికి ఒక 32 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. సో వ్యూ వచ్చేసి ఇది ఎక్సలెంట్ ఉంది అసలు. లొకేషన్ వాటర్ అయితే ఫుల్ వచ్చేసినాయి. అనుకోలేదు ఇన్నిగానో వాటర్ వస్తాయని. అక్కడ చూడవచ్చు మోటార్ సైకిల్స్ ఉన్న ఎవరో ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఇటు నుంచి వాయిస్ వస్తుంది. మేబీ వాళ్ళు ఇటు ఉన్నట్టున్నారు. చేపలు ఏదో పట్టడానికి వచ్చినట్టున్నారు. గండిపేట్ లేక్ అయితే ఇది. యాక్చువల్గా మార్నింగ్ లేక ఈవినింగ్ ఉండాలి అని. మనకు ఆ టైంలో ఇల్లు దూరం కాబట్టి రాలేము. ఇక్కడ చాలాసేపు ఉండదలుచుకోలేదు. నాకు 2-3 డేస్ నుంచి ఇంటి దగ్గర ఉన్న వర్షం అంతా బయటికి రాలేకపోయినా. ఈరోజే బయటకు వచ్చిన, కానీ ఈరోజే నాకు డ్యూటీ నుంచి కాల్ వచ్చింది. సరే ఇంకేం చేస్తాం, ఎగ్జాక్ట్లీ 12 o'clock నేను డ్యూటీలో ఉండాలి. కానీ ఇప్పుడు 9 వస్తుంది. అంటే నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉండి బయలుదేరాలి. నేను ఇంటి దగ్గర 5 o'clock లేచి, సారీ 4:30 లేచిన, 5 వరకు స్నానం చేసుకొని రెడీ వరకు అంతా అది దాని వరకు 5:30 అయిపోయింది. నేను బయలుదేరే వరకు 5:45-5:50 అయింది. సో ఇక్కడ వచ్చరకి టైం అయింది చూడండి. 6 నుంచి వస్తే అక్కడక్కడ కాస్త ఆపిన మధ్యలో మధ్యలో. వ్యూస్ అయితే చూడొచ్చు మీరు. సో ఒకసారి వ్యూస్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్ నుంచి ఇస్తా, ఆల్రెడీ కాల్ వస్తుంది నాకు వేరే. సో తర్వాత మాట్లాడచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక చాలా రౌండ్ బ్యాక్ సైడ్ ఇటు నుంచి అసలు ఇటు వరకు ఉంది. ఇటు నుంచి ఇది మొత్తం ఉంది. అసలు చాలా పెద్ద ఉంది. ఇటు సైడ్ చెరువుగా అటు సైడ్ కూడా ఉంది. షూస్ వేసుకొచ్చినాం కాబట్టి ఇబ్బందే. సో ఇది లొకేషన్. బ్లాగ్స్ అంటే ఇలా ఉండాలి, స్మార్ట్ బ్లాగ్స్. మన చెప్తుంటారు కదా రాజు కన్న పోయినప్పుడు. ఇంకా నాన్ వేసిన వాళ్ళు ఆ రోజు నేను ఛానల్స్ బాగా ఫాలో అవుతుంటా, ఎందుకంటే వాళ్ళు 100 డేస్ టూర్ చేస్తారు కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంట్లో కూర్చొని ఈ స్మార్ట్ బ్లాగ్స్ అని పేరు పెట్టుకొని బ్లాగ్ చేయడం కాదు, బయట వచ్చి రిస్క్ తీసుకొని బ్లాగ్ చేసి దాన్ని బ్లాగింగ్ అంటారని చెప్పిండు. సో అది మాత్రం నాకు ఫన్నీగా అనిపించింది. కానీ చేయాలి. ఇక్కడ వేసేవాళ్ళు అక్కడ వేస్తారు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అనుకో, అది వేరే విషయం. సో ఈరోజు అయితే ఒకసారి వ్యూ చూద్దాం. వీలైనంత త్వరగా నేను ఇక్కడ క్లోజ్ చేసుకొని వెళ్ళడమే బెటర్. సో మన సైకిల్ వచ్చేసి ఇక్కడ ఆపేసిన. చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. సో నేను సైకిల్ గురించి వీడియోస్ తీస్తుంటా, ప్లస్ ఇలాగే బయటకు వచ్చి వ్లాగింగ్స్ కూడా తీస్తుంటా. నాకు టైం దొరికిందంటే నేను ఖచ్చితంగా ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే. నా మన ఇంటికి ఇక్కడికి దూరం వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ చెరువరకి 34 ఉంది. సో అయినా రిస్క్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో తప్పకుండా ఇంకా ఇలాగే బ్లాగ్స్ తీస్తూనే ఉంటాను. సో మీరు మాత్రం తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.